జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చెప్పులు ఎంత ఖరీదైనా గడప ముందే వదిలేయాలి. చెప్పుడు మాటలు కూడా అంతే, చెవి ముందే వదిలేయాలి, అప్పుడే మనం బాగుపడతాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 8, 2024 ఆదివారం, తిథి పంచమి, రాత్రి 7:58 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం స్వాతి, మధ్యాహ్నం 3:31 వరకు, తదుపరి విశాఖ. యోగము ఐంద్రము, రాత్రి 12:05 వరకు, తదుపరి వైద్రుతి. కరణం భవ, ఉదయం 6:50 వరకు, తదుపరి బాలవ. రాత్రి 7:58 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:15, చంద్రోదయం ఉదయం 9:51, చంద్రాస్తమయం రాత్రి 9:24, అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:42-6:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:05-1:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:10-4:42 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:36-5:25 వరకు. వర్జము రాత్రి 9:42-11:29 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40-12:29 వరకు. శుభ గడియలు ఉదయం 6:32-8:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22-5:08 వరకు. సెప్టెంబర్ 8 ఆదివారం. ఈరోజు ఉన్న తేదీ పంచమి, రాత్రి 7:58 వరకు ఉంది, తదుపరి షష్ఠి. ఈరోజు ఉన్న నక్షత్రం స్వాతి, మధ్యాహ్నం 3:31 వరకు ఉంది, తదుపరి విశాఖ. ఈ పంచమిని ఋషి పంచమి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి సప్తర్షులను తలుచుకోవడం ద్వారా, పూజించడం ద్వారా ఆడవారికి ఉండే రజస్వల దోషాలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయని అంటారు. మనకున్న సప్తర్షులు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠుల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని తలుచుకోవడం ద్వారా ఆడవారికి ఉన్న రజస్వల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. పంచమి శుభకార్యాలకు మంచి తిథి. తదుపరి వచ్చే షష్ఠి పక్షచిత్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. స్వాతి మంచి నక్షత్రం. తదుపరి వచ్చే విశాఖ మంచి చెడుల మిశ్రమ నక్షత్రం. కాబట్టి ఈరోజు ఉదయం పంచమి తిథి స్వాతి నక్షత్రం కలయిక ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, ఊయలలో వేయడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు సింహరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం
ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం, ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం, సినీ సంగీత దర్శకులు చక్రవర్తి గారి జయంతి, సినీ గాయకురాలు ఆశా భోసలే గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 8 ఆదివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి కార్యజయం ఉంటుంది. వృషభ రాశి స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కర్కాటక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి వివేకంతో ఆలోచించాలి. కన్యా రాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. తులారాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ధనుస్సు రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మీన రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.